ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఈ అవకాశాన్ని కల్పిస్తే నా వంతుగా నేను పాల్గొనేటట్లు చాలా కృషి చేశారు. అటువంటి అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాను. ఇటువంటి మహిళా మనులందరూ కూడా అదే ఆలోచన అనుకుంటా. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ కల్పించాలని కోరుతూ ఈ జగిత్యాల మహిళా మనులందరూ కూడా ముందు ఉండాలని, మనస్ఫూర్తిగా అందులో భాగంగా నేను కూడా ఉంటానని కోరుతూ చిన్న రెండు రోజుల్లో ఇంతమంది మహిళా మండలకు ఇంత మంచిగా నృత్యం నేర్పినందుకు గాను సాయి గారికి చిన్నారు సన్మానం. గంగాలక్ష్మి గారు రజిత గారు చూడండి మీరు ఒక్కసారి అభిప్రాయం మహిళల్లో చాలా మందికి ఉంది.
ఫైన్ అయింది మన మహిళల డే అనే సందర్భంగా దానికి అందరికీ ధన్యవాదాలు. షార్ట్ నోటీస్ ఆఫ్ 2 డేస్లో మీరు ఇంత మంచి ప్రాక్టీస్ చేసి బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఎనర్జీతో ఎక్కడ తగ్గకుండా తగ్గేదే లేదు అన్నట్టుగా మీరందరూ చాలా చాలా బాగా చేశారు. అంటే ఇంకోటి ఏంటంటే మొత్తం టోటల్గా అలా వెళ్తున్నప్పుడు ప్రజలకి కూడా వాళ్ళది అంటే మీ వైపు ఎందుకు చూస్తుందంటే అది బాగా సిస్టమేటిక్గా చాలా సింక్రోనైజ్ చేశారు. ఆ పాటకు తగ్గట్టుగా కులాడం చేసుకుంటూ చివరి వరకు అదే నాకు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. దాంతో ఇంకోటి ఏంటంటే మన ధర్మము ఇలా ఉంటుంది మహిళలకంత మంచిగా తయారయ్యి కులాడు మారుతుంటే అది ఆటోమేటిక్గా ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. మన కల్చర్ ఇది, మన ట్రెడిషన్ ఇది, ఇండియన్స్ అన్ని ఇలా ఉంటారు, తెలుగు వారు ఇలా ఉంటారు, మహిళలు ఇలా చేస్తారు, మన కల్చర్ అనేది అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది ఇక ధర్మాన్ని మనము సపరేట్గా ప్రొపగేట్ చేసే అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా మనం మన ధర్మాన్ని రక్షించుకోవడం ప్రొపగేట్ చేయడం చేయవచ్చు. ఐఎమ్ హోపింగ్ దాట్ మీ ఫ్యూచర్లో కూడా ఎనీ అదర్ ప్రోగ్రామ్స్ ఇలా ఉంటే కూడా మీ అందరి సహకారం కావాలి. కొంచెం లాగా నోటీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇదే కాకుండా బతుకమ్మ కానీ మన బోనాలు కానీ ఏదైనా కలిసి చేసుకుంటాం. చేస్తూ చేసుకుంటే ఈ విధంగా మన హిందూ సంప్రదాయాన్ని కానీ హిందువులలో మహిళల ఐక్యత మామూలుగా చూస్తాము ఏమో రాదు లేడీస్ కానీ ఇలాంటి హిందూ సంప్రదాయానికి సంబంధించిందంటే సహజంగా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇంకా కొంతమంది కూడా మీ ఫ్రెండ్స్ని మీ రిలేటివ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళని జాయిన్ చేసుకుని మీరు పెద్ద గ్రూప్లా చేసుకుని ఏంటంటే దేశారంటే ఒక ఆదర్శప్రాయంగా ఉండేలాగా గ్రూప్ లాగా చేసుకుంటాం. ఫ్యూచర్లో మీ అందరి సహకారం ఉంటుంది.